రాజకీయాల్లో విశ్వసనీయత అనే పదం ఒక్కొక్కసారి వెతికినా దొరకదు ఒక్కొక్క సందర్భంలో అందుకే పార్టీ అధినేతలు కూడా కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు గతంలో రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో వైసీపీ తరఫున అరవై మంది ఎమ్మెల్యేలు గెలిపించుకుంటే అందులో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఆయన గుడ్ బై చెప్పేసి టీడీపీలోకి వెళ్ళిపోయారు అంటే అధికారం ఎటు ఉంటే అటు వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు అటువంటినప్పుడే అటువంటి సందర్భాలనే అసలు విశ్వసనీయత అనేది ఎక్కడుంది అనే ప్రశ్న వినిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత ఆయన అందుకే చాలా జాగ్రత్త పడ్డారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నమ్మిన బంట్లు మాత్రమే యువతకు మాత్రమే ఎక్కువ అవకాశం ఇచ్చారు నూట యాభై ఒక్క యాభై ఒక్క స్థానాల్లో గెలుపు సాధించారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే దాదాపుగా ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే అవకాశవాదంతో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళని దాదాపు పక్కన పెట్టారు అలాగని చెప్పి పార్టీని నమ్మి ఉన్న వాళ్ళకి పెద్దపేట వేస్తూనే ఉన్నారు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి మంత్రి పదవి ఇచ్చిన మోబిదే వెంకటరమణ గారికి మంత్రి పదవి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని రాజ్యసభలకు పంపించిన అక్కడ ఏంటంటే నమ్మకం పార్టీని వెంటబెట్టుకొని ఉన్నారు అని నమ్మకం అటువంటి వాళ్ళని ఎప్పుడు పక్కన పెట్టను అనేది ఒక సిగ్నల్ కూడా ఒక రకంగా అది జగన్మోహన్ రెడ్డి గారిలో చాలా క్లియర్గా కనిపిస్తుంది కానీ విశ్వసనీయత ఉందా లేదా అన్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో డౌట్ కానీ వినిపిస్తుంది చాలామంది పారిశ్రామిక దిగ్గజాలు డబ్బున్న వాళ్ళందరూ పార్టీలోకి వస్తూ ఉంటారు వెళ్ళిపోతుంటారు కొంతమంది అధికారంలో ఉన్న పార్టీలోకే వస్తూ ఉంటారు పదవుల కోసం కొంతమంది గెలిచినా సరే అధికారంలో ఉన్న పార్టీలోకి అయిపోతూ ఉంటారు పదవుల కోసం అధికారం కోసం కానీ కొంతమంది పార్టీ కోసం నమ్మకంగా పనిచేస్తారు పార్టీ అధినాయకుడి కోసం ప్రజలకు సేవ చేయాలనుకుంటారు ప్రజలకు సేవ చేయాలనే వాళ్ళ ఆలోచన ఏ నాయకుడితో అయితే కరెక్ట్ అయ్యి ఉంటుందో ఏ నాయకుడి దగ్గర ఉంటే సరైన న్యాయం జరుగుద్ది ఆ సేవకు అనుకుంటారు వాళ్ళతో కలుస్తూ ఉంటారు ఇవన్నీ ఇప్పుడు ఎందుకు గుర్తొస్తున్నాయి అసలు ఏంటి మీరు పెట్టిన దానికి దీనికి సంబంధం ఏమైనా ఉందంటే చెప్పాలి ఇక్కడ పార్టీలో చేరి కొద్ది రోజులకే కొంతమంది ఒక ఎంపీ ఇప్పుడు కండువా పక్కన పెట్టేశారు వైసీపీ కండువా అసలు ఎక్కడ వేసుకోవట్లేదు అంటే కండువా వేసుకోవట్లేదు మీన్స్ ఆయన వైసీపీ అని చెప్పుకోవట్లేదు ఇండిపెండెంట్ ఎంపీగా కొనసాగుతున్నారు అనేది దాని అర్థం కండువా వేసుకోవట్లేదు అంటే ఆయన ఎవరు అంటే డైరెక్ట్గా అంబానీ స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి తన విఎంకుడైన పరిమల్ నత్వానీకి రాజ్యసభ సీటే ఇవ్వమని అడిగారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా భారీగా పెట్టుబడులు వస్తాయి అనే ఉద్దేశంతో అభివృద్ధి జరుగుద్ది ఆంధ్రప్రదేశ్ అనే ఉద్దేశంతో ఆయనకి పదవి ఇవ్వడం జరిగింది రాజ్యసభ సభ్యుడిగానే ఎంపికవడం జరిగింది అయితే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి పట్ పెట్టుబడులు ఎక్కువైతే పరిశ్రమలు వస్తే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించారు అప్పుడు ఎన్ని విమర్శలు వచ్చినా సరే అయితే ప్రస్తుతం ఈ పరిమళనత్వాన్ని వైసీపీ తరపున రాజ్యసభ ఎంపీగానే ప్రమాణం చేశారు కూడా కానీ ఆయన ఎక్కడ కనీసం వైసీపీ కండువాతో ఆయన కనిపించట్లేదు తాను వైసీపీ అభ్యర్థిని ఎక్కడ చెప్పుకోవట్లేదు ఏదో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగానే తిరుగుతున్నారు అనేదే ఇప్పుడు ప్రధానంగా సంచలనం అవుతున్న కొన్ని విమర్శలు ఎందుకంటే ఆయనకు ఫోటోలు ఫోజులు ఇచ్చినప్పుడు కానీ ఇచ్చినప్పుడు కానీ తాను వైసీపీ అనే ముద్ర పడకుండా జాగ్రత్త పడుతున్నారు అనేది కూడా ప్రధానంగా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వార్త ఎందుకంటే రాజ్యసభలో వైసీపీ కండువా లేకుండా ఒక బిజినెస్ మ్యాన్లా మాత్రమే తిరుగుతున్నారు ఒక ఇండిపెండెంట్ లాగానే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నమ్మకంతో ఎంపీ టికెట్ ఇచ్చారు ఆయనకి ఎంపీ అయిన పరిమల్ వ్యవహార శైలి చూస్తుంటే ఇప్పుడు వైసీపీ వర్గాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది అనేది ఓకే ఆయన బిజినెస్ మ్యాన్ కాబట్టి కండువా కప్పుకోవట్లేదా లేదంటే ఆయన వైసీపీ పేరు ఎక్కడా తీసుకురావట్లేదా అనేది ఒకసారి దీనికి సంబంధించి మరి ఏమైనా పార్టీ అధిష్టానం తరఫున జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారా లేదంటే ఇటువంటి రేజ్ అయినప్పుడు పార్టీలో కొంతమందికి పార్టీని నమ్మి పార్టీ కోసం కష్టపడే వాళ్ళకి కొంత కాస్తంత బాధ కలుగుతుంది ఆ బాధే ఇప్పుడు ఈ వార్త రూపంలో సోషల్ మీడియాలో వైర వైరల్ అవుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్